తర్వాత ఆమె చెప్పుకునే అవకాశం కూడా నిన్న అప్రాప్రియేషన్లో ఆయన మాట్లాడుతూ మళ్ళీ దాన్ని కొనసాగించి మళ్ళీ ఆమె పేరు తీసుకొని మాట్లాడితే దాన్ని చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ సభ మొదలవగానే టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేసినాం. సవితా ఇంద్రారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా డిమాండ్ చేసినారు. మమ్మల్ని తీసుకొని మీరు మాట్లాడినారు కాబట్టి మాకు ఒక్క 2 నిమిషాలు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగినారు. అడిగితే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తెస్తున్నాం, దాని పద్దు అది అది మంత్రి గారు శ్రీధర్ బాబు గారు దాని గురించి చెప్పిన తర్వాత అవకాశం ఇస్తాం, మీరు పోయి కూర్చోండి అన్నారు. మేము స్పీకర్ గారిని గౌరవంతో వచ్చి కూర్చున్నాం. కూర్చొని అవకాశం ఇస్తారేమో అని అనుకున్నాం, అవకాశం ఇవ్వలేదు. మేము స్పీకర్ గారి దగ్గరికి పోయి వెళ్ళోకపోయి రిక్వెస్ట్ చేసినాం, మా నిరసన వ్యక్తం చేసినాం. గంటన్నర పాటు మేము వెళ్ళో మా నిరసన వ్యక్తం చేసినాం. బహుశా స్పీకర్ గారికి ఇవ్వాలని ఉండదేమో, కానీ ఆ ట్రెజరీ వైపు నుంచి ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ముఖ్యమంత్రి గారు మాకు ఇయ్యద్దు అని ఆయనకు వర్తమానం పంపించినారు. అవకాశం ఇవ్వలేదు సవితా ఇంద్రారెడ్డి గారికి. మేము నిరసిస్తే మమ్మల్ని పోలీసులను పెట్టి బయటకు ఎత్తుకపోయి పోలీసు వ్యాన్లో పడేసి మా ఎమ్మెల్యేలందరినీ అతి కిరాతకంగా మార్షల్స్ని పెట్టి పోలీసులను పెట్టి ఎత్తిపడేస్తారు మమ్మల్ని. పోలీస్ వ్యాన్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చినారు. సరే, అయినా సరే మేము ఇక్కడికి వచ్చినాం. అక్కడ మా 3 శాసనసభ్యులు, సవితా ఇంద్రారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు, కోవ లక్ష్మి గారు, 3 శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు. ప్రజా జీవితంలో వాళ్ళు 25-30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నవారు. వారు అట్లాగే నిలబడి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగినారు. ఒక 2 నిమిషాలు అవకాశం ఇవ్వండి. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చినారు. ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చినారు. అన్ని పార్టీలు వాళ్ళకి ఇచ్చినారు, కానీ మా పార్టీలు వాళ్ళకి ఇవ్వలేదు. మమ్మల్ని అంటే ఎత్తి పడేసినారు, పోలీసులు పెట్టి బయట ఎత్తి పడేసినారు. అయినా సరే మా 3 మహిళా శాసనసభ్యులు అక్కడ నిలబడుచుకొని ఉన్నారు. 4.5 గంటలు మా మహిళా శాసనసభ్యురాళ్ళు నిలబడి ఉన్నారు. ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి స్పీకర్ గారు అని చెప్పి. కానీ ప్రభుత్వం నుంచి అతి క్రూరమైనటువంటి, అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ జరగలేదు, 4.5 గంటల పాటు ఒక సభ్యుడు నిలబడి ఒక 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని అంటే ఇవ్వకపోవడం అనేది అసెంబ్లీ చరిత్రలో లేదు. అది మళ్ళీ మహిళా శాసనసభ్యురాలు, సీనియర్ మహిళా శాసనసభ్యురాలు, మహిళల్ని, మహిళా శాసనసభ్యురాలను 4.5 గంటలు నిలబెట్టి చివరికి మాట్లాడకుండా అవకాశం ఇవ్వకుండానే సభ ముగించేసుకుని వెళ్ళిపోయినారు. చాలా క్రూరంగా, కిరాతకంగా, ఒక ఫ్యూడల్లా, ఒక ఫ్యాక్షనిస్టులా, ఒక అపరిచితుల్లా, ఒక అహంకారిలా, అజ్ఞానవంతమైనటువంటి వ్యవహారంతో రేవంత్ రెడ్డి గారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మా మహిళా శాసనసభ్యులను కన్నీళ్లు పెట్టినందుకు నీకు తగిన శాస్తి త్వరలోనే జరుగుతుంది రేవంత్ రెడ్డి. దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు మీరు. తెలంగాణ మహిళా లోకం మీకు తగిన శాస్తి చెప్తుంది అని చెప్పి మా మహిళా శాసనసభ్యురాళ్ళ ఉసురు నీకు తలగక మానదు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అట్లనే కేసీఆర్ గారు రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడినంట అసెంబ్లీలో. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడే మునగాడు అయిపోయినావు నువ్వు. నీ లెక్కెంత? నువ్వేటు, కేసీఆర్ గారేటు? రాజకీయాల్లో పోరాట పటిమలో కేసీఆర్ గారి కాలి గోటుకున్నది నీ ముఖానికి లేదు. కేసీఆర్ గారు సొంతంగా ఉద్యమాన్ని ప్రారంభించి
కేసీఆర్ గారు సొంతంగా ఒక రాజకీయ పార్టీని ప్రారంభించి ఆనాడు బలవంతులైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరితో కొట్లాడి ఎదిరించి ఈ దేశంలో ఉన్నటువంటి 36 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్. 2009లో మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నందు వల్లే మీరు ఎమ్మెల్యే అయిన సంగతి మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు టీడీపీ టీఆర్ఎస్ పార్టీ పొత్తు ఉన్నందుకే మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినారు. ఆ సంగతి మర్చిపోవద్దు. కేసీఆర్ గారు, కేసీఆర్ గారి ఎమ్మెల్యేలు, కేసీఆర్ గారి మంత్రులు తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక సార్లు తమ పదవులకు రాజీనామాలు చేసి పెట్టారు. మంత్రి పదవులకు రాజీనామాలు చేసినారు, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినారు. స్వయానా కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేసినాడు తెలంగాణ కోసం. ఆ రోజు తెలంగాణ సమాజం, యావత్ సమాజం, తెలంగాణ ఎమ్మెల్యేలారా, తెలంగాణ ఎంపీలారా, ఇగో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజీనామాలు చేసినారు, మీరు కూడా రాజీనామాలు చేయండి అని అన్ని రాజకీయ పక్షాలకు పిలుపునిస్తే నువ్వు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తివి నువ్వు, తెలంగాణ ద్రోహివి నువ్వు. నువ్వా కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడేది? అందుకే నిన్ను నేను అంటున్న ఒక అజ్ఞానివి అని అంటాన్నా, అందుకే మిమ్మల్ని నేను అహంకారివి అని అంటాన్నా. రోజుకో మాట మాట్లాడతావు, ఒకరోజు సోనియా గాంధీని బలిదేవత అన్నావు, ఇవాళ ఏమంటున్నావు దేవత అంటున్నావు. ఒక అపరిచితుడిలాగా రోజుకో మాట, పూటకో పార్టీ, అది నీ రాజకీయ ప్రస్థానం. కేసీఆర్ది ఏనాడు కూడా తెలంగాణ మాట తప్పితే, తెలంగాణ శ్రేయస్సు తప్పితే అని ఏనాడు కూడా వేరే దిక్కు చూడలేదు నీతిగా. కాబట్టి ఇప్పటికైనా నీ అహం తగ్గించుకోండి. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చినాడు, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చినాడు. పరిణితి చెందండి, ఒక ముఖ్యమంత్రిలాగా వ్యవహారం చేయండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, అసెంబ్లీలో లాగులు తీస్తా అంటావు, తొండలు పెడతా అంటావు, పండబెట్టి తొక్కుతా అంటావు, పేగులు తీస్తా అంటావు. నీ రాజకీయ ప్రస్థానం, నీ రాజకీయ పరిణితికి, కేసీఆర్ గారి రాజకీయ పరిణితికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు నెరవేర్చలేక ఇవాళ ఇటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నావు, మహిళల్ని కించపరుస్తూ ఉన్నావు. కేసీఆర్ లాంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నీకు రాబోయే రోజుల్లో తెలంగాణ మహిళా లోకం నీకు తగిన శాస్తి చెప్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.